హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు నేను వచ్చే నేను పావని అండి ఈరోజు మనము ఒక మంచి డ్రింక్ అనమాట ఇది దేనికి పనిచేసిందంటే మనము ఈ రెగ్యులర్ పీరియడ్స్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుందండి ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటుందన్నమాట స్మెల్ వస్తూ ప్యాంటీస్ తడిచిపోతూ కలర్ డిఫరెన్స్గా ఉండడం ఇలాంటివన్నీ వైట్ డిశ్చార్జ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు అవుతుంది అంటే ఫస్ట్ వచ్చేసేసి ఇన్నర్ పార్ట్స్ అనే వాటిని క్లీన్గా ఉంచుకోకపోవడం వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుందండి అంతేకాకుండా ఇన్నర్ వియర్స్ ఉంటాయి కదా వాటిని కూడా నీట్గా వాష్ చేసుకోకపోవడం ఎండలో ఆరబెట్టకపోవడం అలాంటి వాటి వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్స్ అనేవి అవుతాయి అనమాట ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది ఈ ఇన్ఫెక్షన్స్ని మనం తగ్గించుకోవాలి అంటే మనము ఫస్ట్ వచ్చేసి ఈ ఇంటిమేట్ వాషెస్ని యూస్ చేస్తూ కొంచెం క్లీన్గా ఉంచుకోవాలన్నమాట పార్ట్స్ని వచ్చేసి ఇన్నర్ పార్ట్స్ని క్లీన్గా ఉంచుకోవాలి వైట్ డిశ్చార్జ్ ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ అవ్వడమే కాదండి మనము కొంచెం మందికి చిన్న ఏజ్లోనే ఏజ్ అటెండ్ అవుతారు అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి చాలామందికి వచ్చేసేసి హెవీగా అవుతుంది చాలామందికి నార్మల్గా అవుతుంది నార్మల్గా అయితే ప్రాబ్లం అయితే లేదు హెవీగా అయిందంటే వాళ్ళైతే కలర్ చేంజ్ కూడా అవుతుంది కలర్ చేంజ్ అయినప్పుడు వాళ్ళైతే డాక్టర్ని కన్సల్ట్ చేయండి హెవీగా అవుతున్నప్పుడు కొంచెం ఇలాంటి హోమ్ రెమెడీస్ పాటిస్తే తగ్గుతుంది తగ్గి కొంచెం క్లియర్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి వజ్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోండి అవి ఎలా తగ్గించుకోవాలంటే అంటే వాషెస్ యూజ్ చేయండి వా యూరిన్ వెళ్ళిన ప్రతిసారి వాష్ చేయండి అలాంటివన్నీ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనే వాటిని తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈ డ్రింక్ ప్రిపేర్ చేద్దాం ఇది చూసారు కదా ధనియాలు అండి ధనియాలు నేను నైట్ నానబెట్టేసాను ఒక గ్లాస్ వాటర్ తీసుకునేసి దానిలో ధనియాలు వేసి నానబెట్టానండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి నానబెట్టుకోవాలి ఈ ధనియాలు అనేవి ఈ వైట్ డిశ్చార్జ్ తగ్గించడంలో బెస్ట్ రోల్ ప్లే చేస్తాయండి ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇలాంటివి చాలా అన్నమాట ధనియాలు మనము మామూలుగానే పైత్యము వికారము అలాంటి వాటికి వాంతులు అలాంటి వాటికి కూడా ఉట్టిగా ధనియాలని నమ్ముతుంటాము ధనియాలు కషాయం చేసుకొని తాగుతూ ఉంటాము కూడా సో మీరేం చేయాలంటే నైట్ ఒక్కగా టేబుల్ స్పూన్ ధనియాల్ని ఒక గ్లాస్ వాటర్ను నానబెట్టాలండి ఇలా నానబెట్టడం వలన అవి బాగా నాని వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఉదయాన్నే ఆ వాటర్ని మా నైట్ ఖచ్చితంగా నానబెట్టాలి ట్వెల్వ్ అవర్స్ అయితే ధనియాలు నానాలన్నమాట నానిన తర్వాత మార్నింగ్ వచ్చేసి ధనియాని ఒక స్ట్రైనర్ సహాయంతో వడగట్టేసేసి అది ఖాళీ కడుపుతో తాగండి ఇలా త్రీ డేస్ తాగారు అంటే వన్ వీక్ తాగండి త్రీ డేస్ తాగడంతోనే మీకు రిజల్ట్ అనేది అర్థమైపోతుంది అనమాట ఆ ప్రాబ్లం అనేది తగ్గుతూ వస్తుంది వన్ లోపు మీకు క్లియర్ అవుతుంది మీరు ఇంకా మాకు వన్ వీక్లో తగ్గలేదండి అని అనుకున్నారంటే ఇంకొక వన్ వీక్ తాగండి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇదేమి సైడ్ ఎఫెక్ట్స్ రాదు బెస్ట్ హోమ్ రెమెడీ అండి మీకు ఇంకా పైత్యము అలాంటివి అలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయంటే వామిటింగ్ స్వీకారం అలాంటివన్నీ ఉన్నాయంటే అలాంటివన్నీ పోతాయి అన్నమాట బ్రష్ చేసినప్పుడు పచ్చగా వామిటింగ్ లాగా వచ్చేలాగా గొంతులో ఇరిటేషన్ తెప్పిస్తే అలాంటివన్నీ ఉన్నా కూడా పోతాయండి సో ఇదైతే బెస్ట్ హోమ్ రెమెడీ వైట్ డిశ్చార్జ్ని ఈజీగా తగ్గిస్తుంది అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఎవరు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని భయపడాల్సిన అవసరమే ఉండదండి ఎందుకంటే ఖచ్చితంగా పనిచేస్తుంది ఒక వీక్ ట్రై చేసి చూడండి ఫస్ట్ త్రీ డేస్లోనే మీకైతే బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట ఈ ధనియాలు అనేవి మనకి ప్రతి వంటలో అందుకే వాడతామండి మనము చాలా ఔషధ గుణాలు కలిగిన ఒక దినుసు అనమాట ఇది వచ్చేసేసి సో మనము ఇలాగ ఒక డ్రింక్ని ప్రి ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు తాగామంటే ఈ వైట్ డిశ్చార్జ్ నుంచి తప్పించుకోవచ్చండి ఇప్పుడు ఈ డ్రింక్ను వచ్చేసి మనము మార్నింగ్ అండి ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తాగాలండి అలా పరగడుపున తాగడం వల్ల మంచి రిజల్ట్ పొందొచ్చు అనమాట మనము ఇది తాగిన హాఫ్ అన్ అవర్ తాక ఏమి తాగకుండా తినకుండా ఉండండి అలా చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేవి పొందొచ్చు అనమాట ఇది ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రావండి వీటితో పాటు మనము ఇంటిమేట్ వాషెస్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నాము అంటే ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి చాలా బాగా తప్పించుకోవచ్చు అనమాట ఎక్కువగా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు ఇన్ఫెక్షన్స్ ఎలాంటప్పుడు వస్తాయంటే పీరియడ్స్ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటప్పుడు ఎక్కువగా అటాక్ అటాక్ అవుతాయండి సో అలాంటి టైంలో కొంచెం కేర్ తీసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ ప్రాబ్లం అనేది హెవీగా ఉందంటే ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి లైట్గా స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి హోమ్ రెమెడీస్ పాటించండి ఇవైతే మీ పెద్దవాళ్ళని కూడా అడగండి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు చాలా బాగా పనిచేస్తుంది అనమాట మంచి హోమ్ రెమెడీ ఇలాగ ప్రిపేర్ చేసుకోవడం తా ప్రిపేర్ చేసి తాగడం వలన రిజల్ట్ అయితే త్రీ డేస్లోనే మీకు ఈజీగా అర్థమవుతుందండి ఖచ్చితంగా తాగండి ఇంటిమేట్ వాషెస్ అంటే ఏంటి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వైట్ డిశ్చార్జ్ గురించి ఒక వీడియో చేసి పెట్టున్నానండి ఒకసారి చెక్ చేయండి అంటే కలబందతో చేస్తున్నాను అది కూడా చెక్ చేసి చూడండి మీకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని ఇదైనా అదైనా ఏది అవైలబుల్ ఉంటే దాన్ని యూజ్ చేశారంటే రిజల్ట్ అయితే పక్కాగా ఉంటుందండి ఏది సైడ్ ఎఫెక్ట్ వచ్చేది అది కాదు మంచి హోమ్ రెమెడీసే అనమాట అంతేనండి ఇలా ప్రిపేర్ చేసుకొని తాగి చూడండి ఫ్రెండ్స్ అంతేనండి వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ